किशन रेड्डी गारु इवाल इलंदकुंट मंडलंलो सीतंपेट कोनी ग्रामाल्लो पर्यटिस्तू वारु मात्लाडुतारु पेट्रोल डीजिल धरलु पेरगडानिकि क्रूड आयिल धरलु पेरगडमे कारणं दीनिकि केंद्र प्रभुत्वानिकि संबंधं लेदु अनि मात्लाडिनरु मीरु ओक केंद्र मंत्री कदा मी स्थायिलो इंत पच्ची अबद्धालु मात्लाडते एट्ला ఈ రోజు నేను మీడియా సాక్షిగా రాష్ట్ర ప్రజలకు హుజూరాబాద్ ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నా కేంద్ర ప్రభుత్వం బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ తో పాటు రోడ్ సెస్ అని సర్చార్జ్ అని మూడు రకాల ఛార్జీలను వేస్తా ఉంది ఈ రోజు పెట్రోల్ డీజిల్ మీద బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ రోడ్ సెస్ సర్చార్జ్ 2014 లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాడు पेट्रोल मीद उन्नटुवंटि पन्नुलु ओक लीटर कु 10 रूपायलु 43 पैसलु ई रोजु पेट्रोल मीद केंद्र प्रभुत्वं वेस्तुन्न पन्नुलु 32 रूपायलु 90 पैसलु 32 रूपायलु 90 पैसलु अंटे 7 एळ्ळलो पेट्रोल मीद केंद्र प्रभुत्वं पेंचिन पन्नु एंत अंटे 22 रूपायलु 47 पैसलु ओक लीटर कु पेंचारु ओक लीटर कु केंद्र प्रभुत्वं बीजेपी प्रभुत्वं ఈ 7 సంవత్సరాల్లో పెట్రోల్ మీద పెంచిన పన్ను ప్రజల మీద వేసిన అదనపు భారం 1 లీటరుకు 22 రూపాయలు 47 పైసలు ఇప్పుడు చెప్పాలి మరి కిషన్ రెడ్డి గారు క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుదలనే కారణం కేంద్ర ప్రభుత్వం కారణం కానే కాదు అన్నారు నేను స్పష్టంగా చెప్తున్నా 2014 లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాడు 1 లీటర్ పెట్రోల్ కు ఉన్న పన్ను 10 రూపాయలు 43 పైసలు అయితే ఈ రోజు 1 లీటర్ పెట్రోల్ మీద కేంద్ర ప్రభుత్వం వేస్తున్న పన్ను 32 రూపాయలు 90 పైసలు అంటే మీరు పెంచిన పన్నులు 22 రూపాయలు 47 పైసలు డీజిల్ మీద కేంద్ర ప్రభుత్వం 2014 లో బీజేపీ అధికారంలోకి వచ్చినాడు డీజిల్ మీద కేంద్ర ప్రభుత్వం విధించిన పన్ను 1 లీటర్ కు 4 రూపాయలు 52 పైసలు ఈ రోజు డీజిల్ మీద కేంద్ర ప్రభుత్వం వేస్తున్న పన్నులు మూడు రకాల పన్నులు బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ రోడ్ సెస్ సర్చార్జ్ మూడు కలిపి డీజిల్ మీద వేస్తున్నది 31 రూపాయి 80 పైసలు అంటే ఎంత పెంచిండు 7 ఏళ్ల హయాములో 1 లీటర్ డీజిల్ మీద కేంద్ర ప్రభుత్వం వేసిన పన్ను అదనపు భారం 27 రూపాయల 28 పైసలు ఇగో ఇది మీరు పెంచింది 27 రూపాయలు 28 పైసలు 7 ఏళ్ల కాలములో ప్రజల మీద మీరు వేసిన పన్ను ఇంకా బాగా అర్థం కావాలంటే కేంద్ర ప్రభుత్వానికి పెట్రోల్ డీజిల్ మీద పన్నుల రూపంలో 2014-15 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయం 99068 కోట్లు 99068 కోట్లు గత సంవత్సరం 2020-21 సంవత్సరంలో పెంచిన పన్నుల వల్ల కేంద్ర ప్రభుత్వానికి పెట్రోల్ డీజిల్ మీద వచ్చిన ఆదాయం 3,72,970 కోట్లు 3,72,970 కోట్లు ఎంత పెరిగింది 2,73,902 కోట్లు అదనపు భారం బీజేపీ ప్రభుత్వం ఈ దేశ ప్రజల మీద వేసింది ఇది ఒక్క సంవత్సరానికి అంటే 7 ఏళ్లకు లెక్క పెడితే 10 లక్షల కోట్లు దాటింది మీరు ఏం చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వానికి ఏం సంబంధం కేంద్ర ప్రభుత్వం అసలు పెంచనే లేదు దేశం ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతే ఇక్కడ ధరలు పెరుగుతున్నాయి అన్నారు మరి ఇదేంది మీరు అధికారంలోకి వచ్చినాడు 99068 కోట్ల రూపాయలు పెట్రోల్ డీజిల్ మీద పన్ను రూపంలో ఒక సంవత్సరానికి ఆదాయం వస్తే గత సంవత్సరం 2020-21 లో 3,72,970 కోట్ల ఆదాయం వచ్చింది అంటే ఎంత భారం వేసిండు మీరు మీరు అధికారానికి వచ్చిన 7 ఏళ్లలో ఒక సంవత్సరానికి ప్రజల మీద పేద ప్రజల మీద పెట్రోల్ ధరలు పెంచి డీజిల్ ధరలు పెంచి మధ్యతరగతి వాళ్ళు పేద ప్రజల మీద ఒక సంవత్సరానికి 2,73,902 కోట్లు పీల్చి పిప్పి చేస్తున్నారు ఉసురు పోసుకుంటున్నారు పేద ప్రజల మీద ఇది ఈ భారం వరడం వల్ల ఉప్పు పెరిగింది పప్పు పెరిగింది కూరగాయలు పెరిగినాయి మంచి నూనె ధర పెరిగింది నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయని కారణం కేంద్ర ప్రభుత్వం కాదా ఇది క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే పెరిగిందా క్రూడ్ ఆయిల్ ధరల మీద ఒక అదే చేస్తే ఇది ఎందుకు పెరిగింది అని అడుగుతున్నా దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంది అని అడుగుతున్నా ప్రజల మీద ప్రేమ ఉంటే తగ్గించండి తగ్గించండి లేదంటే పెంచినామని బాజాప్తా చెప్పండి అబద్ధాలు ఎందుకు చెప్తున్నారు ప్రజలకు ఇవాళ ఏం చెప్పిన ఇళ్ళందకుంటలో మీరు ఈ పన్నులు పెరగడానికి మాకు సంబంధం లేదు కేంద్ర ప్రభుత్వానికి ఏం సంబంధం ఆడ పెరిగితే పెరిగింది ఆడ తగ్గితే తగ్గిందట మరి ఇది ఎందుకు పెరిగింది
లీటర్ పెట్రోల్ మీద 22.47 రూపాయలు లీటర్ డీజిల్ మీద 27.28 రూపాయలు మీరు పెంచింది మీరు కాదా ఇది కేంద్ర ప్రభుత్వం బాధ్యత కాదా ఇది కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో గౌరవనీయులు నిర్మలా సీతారామన్ గారు పెంచలేదా నేను ఛాలెంజ్ చేస్తున్నా కిషన్ రెడ్డి గారిని ఎక్కడ రమంటారో చెప్పండి నేను చూపిస్తా బడ్జెట్ పుస్తకాలు తీసుకొని వస్తా కేంద్ర మంత్రిగా మీరు వస్తారు రాష్ట్ర ఆర్థిక మంత్రిగా నేను వస్తా మీరు పెంచనే లేదు పన్నులు అంటున్నారు కదా రాష్ట్ర ఆర్థిక మంత్రిగా చెప్తున్నా నేను మీరు పెంచిండ్రు మీ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ పుస్తకాలు తీసుకొని వస్తా ఎక్కడ రమంటారో చెప్పండి కిషన్ రెడ్డి గారు ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడి తమ స్థాయిని దిగజార్చుకోవద్దని నేను చెప్తా ఉన్నా మీ స్థాయిని మీరు తగ్గించుకోవడం ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ప్రజల్లో ఒక మంత్రి స్థాయిలో కేంద్ర మంత్రి స్థాయిలో మాట్లాడినప్పుడు బాధ్యతాయుతంగా మాట్లాడాలి వాస్తవాలు మాట్లాడితే ప్రజలు విశ్వసించేటువంటి అవకాశం ఉంటుంది అదే విధంగా ఈ రోజు అదే సభలో రాజేందర్ గారు మాట్లాడుతూ కేసీఆర్ కిట్లో కేంద్ర ప్రభుత్వం 5000 రూపాయలు ఇస్తది అంటారు ఇది ఎక్కడ న్యాయం వారే చెప్పిండ్రు చాలాసార్లు ఆర్థిక మంత్రిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కేసీఆర్ కిట్లో ఒక రూపాయి లేదు అచ్చంగా రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తదని చెప్పిండ్రు ఈ రోజు వారు మాట్లాడుతూ కేసీఆర్ కిట్లో 5000 రూపాయలు కేంద్ర ప్రభుత్వాన్ని ఉన్నాయని మరొక అబద్ధం ఇట్లా నేను చాలాసార్లు కూడా చెప్పినా మీకు నేను వడ్డీ లేని రుణం చెక్కులు నేను మహిళలకు అందజేసిన రాజేందర్ గారు మాట్లాడుతూ శంభునిపల్లి కమలాపూర్ మండలంలో హరీష్ రావు గారు ఇచ్చిన డూప్లికేట్ చెక్కులు ఇవి చెల్లని చెక్కులు అని మాట్లాడిండు ఇవాళ చెక్కులు చెల్లినాయా లేదా హుజూరాబాద్ అక్క చెల్లెల్ని అడగండి చెప్తారు పండుగ ముంగట చెక్కులు పాస్ అయినాయి బ్రహ్మాండంగా పండుగ ఖర్చులకు పనికొచ్చినాయని నేను ఏ ఊరికి పోయినా ప్రతి చెల్లె ప్రతి అక్క ప్రేమగా చిరునవ్వుతో నన్ను ఆహ్వానిస్తున్నారు దేవిస్తున్నారు కానీ పాపం రాజేందర్ గారు బీజేపీ పార్టీలో చేరినాక పాపం ఆయనకు కూడా వాసన మంచిగా అంటింది గాలి అంటినట్టు ఉంది మంచిగానే ఉండే టీఆర్ఎస్ ఉన్నప్పుడు అలా పోయినాక బురుగు అంటింది మంచిగానే ఆయన కూడా స్టార్ట్ చేసిండు ఇక చెల్లెని చెక్కులు ఇచ్చింది హరీష్ రావు గారు అంటారు మరి ఏ చెల్లెని అడుగు చెల్లిందా లేదా 25 కోట్ల 69 లక్షల రూపాయల వడ్డీ లేని రుణం చెక్కులు ప్రతి చెల్లె ప్రతి అక్క అకౌంట్ లో పడ్డాయి అందరు కూడా డ్రా చేసుకున్నారు ఈ రకంగా మాట్లాడతారు వాళ్ళే వాళ్ళ జనరేటర్లు డీజిల్ అయిపోతే మైకు బంద్ అయితే హరీష్ రావు కరెంటు తీసిండని పచ్చి అబద్ధాలు మాట్లాడతారు గ్యాస్ సిలిండర్ మీద 291 రూపాయల పన్ను రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు రండి బాబు అంబేద్కర్ స్టాచ్యూ గారికి నేను వస్తా అంటే పత్తలేరు వారమైపోయాయి సిలిండర్ మీద రాష్ట్ర ప్రభుత్వం పన్నే లేదు కేంద్ర ప్రభుత్వమే 1000 రూపాయలకు పెంచింది దాన్ని తగ్గించండి అని నేనంటే లేదా రాష్ట్రంది 291 ఉంది మీరు అది తగ్గించుకోవచ్చు కదా అన్నారు ఏ సాయం రెడీ రండి మరి 291 ఉన్నట్టు మీరు రుజువు చేస్తే నేను రాజీనామా చేసి ఇప్పుడే ఇంటికి పోతా మీరు ముక్కు నాలుగు రాస్తారా మీరు తప్పుకుంటారా పోటీ నుంచి అంటే ఎవరు కూడా స్పందించిన పరిస్థితి లేదు అదేవిధంగా మా ఉప్పల్లో ఒక యాక్సిడెంట్ అయితే బాల్కాసుమన్ గారు కారు గుద్దింది అని సినిమా సృష్టించి ధర్నా చేసి రాస్తారోకో చేసి 4 గంటలు ప్రజల్ని ఇబ్బంది పెడితే ఎల్లింది ఏంటంటే బండి సంజయ్ గారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి యొక్క దగ్గరి మిత్రుడు విశ్వనాథ్ గారు కారు వెళ్ళింది బట్టగాల్చి సుమన్ గారు మీ దేశ లబ్ధి పొందాలని చూసింది కదా మీరు దళిత బంధు ఆపలేదు అని మాట్లాడతారు ఇది ఇంతకంటే అన్యాయం ఏంది ఇదిగోండి గౌరవనీయులు ప్రేమేందర్ రెడ్డి గారు 7/10/2021 నాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బీజేపీ పార్టీ తరఫున ప్రేమేందర్ రెడ్డి గారు కేంద్ర ఎన్నికల కమిషన్ కు రాసిన లెటర్ ఇది భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి గారు 7/10/2021 నాడు కేంద్ర ఎన్నికల సంఘానికి రాసిన లేఖ ఈ లేఖ మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ వివరణ కోరింది ఇది కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్రాన్ని వివరణ కోరింది రాష్ట్ర ఎన్నికల కమిషన్ తన వివరణ పంపించిన కాగితం ఇది రాష్ట్ర ఎన్నికల కమిషన్ పంపించిన వివరణ మీద కేంద్ర ఎన్నికల సంఘం దళిత బంధును ఆపమని రాసిన ఉత్తరం ఇంకా ఇంతకంటే ఆధారం ఏం కావాలి మీరు రండి రూమ్లోకి ఈ ఉత్తరాలన్నీ చూపిస్తాం మీకు మేము ఆపలేదు అంటారు కొంచెం రాజేందర్ గారు ఇంకొంచెం తెలివిగా మాట్లాడుతుండు నేను లేఖ రాసినా నేను లేఖ రాస్తే చెల్పూర్ గుళ్ళకి వస్తా నువ్వు రాస్తేంది నీ పార్టీ రాస్తేంది నీ పార్టీకి బాధ్యత లేదా నువ్వు వేరు పార్టీ వేరా నువ్వు బీజేపీ పార్టీలో లేవా బీజేపీ పార్టీ బీఫామ్ మీద పోటీ చేస్తా లేవా నేను రాసింది నా సెల్ఫ్ పురుగులకు వస్తా అంటే ఎంత తెలివిగా మాట్లాడుతున్నాడు రాసింది నీ బీజేపీ పార్టీ మీ బీజేపీ పార్టీ రాసిన దాని మీద కేంద్ర ఎన్నికల సంఘం ఆపింది అయినా మా అంటే ఎన్ని రోజులు ఆపుతావు నువ్వు 2 తారీఖు దాకా ఆపుతావు 2 తారీఖు తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉంటారు ఆర్థిక మంత్రిగా నేనే ఉంటా బాగా ఆపుతా 4 తారీఖు తర్వాత ఇక్కడ ఉంటాం బరాబర్ దళిత బంధు గ్రౌండ్ చేస్తాం ఇచ్చిన మాట ప్రకారంగా దళితులకు మేము 10 లక్షల రూపాయలు ఇచ్చి యూనిట్లు గ్రౌండ్ చేస్తాం కానీ మీ యొక్క అబద్ధాలు ఇప్పుడు మీరే విన్నారు కదనే
ఎన్ని చెప్పినా నేను పెట్రోల్ డీజిల్ ధరలు కేంద్రం పెంచలేదన్నారు నేను పక్క ఆధారాలతో సహా లెక్కలు చెప్పినా దళిత బంధు ఆపలేదన్నారు లెటరే చూపించినా 291 రూపాయలు గ్యాస్ సిలిండర్ మీద రాష్ట్ర ప్రభుత్వం పన్ను ఉందన్నారు రాండ్రిబాయ్ అంటే పట్టలేరు ఉప్పల్లో యాక్సిడెంట్ లో సుమన్ గారు గుద్దింది అన్నారు గుద్దింది విశ్వనాథ్ గారు బండి సంజయ్ గారు మిత్రుడు సప్పులు లేదు కరెంట్ కట్ చేసింది అన్నారు అయ్యా మేము కట్ చేయలేదు దాని కరెంట్ కనెక్షన్ లేదు జనరేటర్ డీజిల్ అయిందంటే మళ్ళీ ఇయర్ వరకు మాట్లాడలేదు వడ్డీ లేని రుణం చెక్కులు పాస్ కాలేదన్నారు 25 కోట్ల 69 లక్షలు పాస్ అయినే అక్కజెల్లెలందరూ ఏ ఊరికి పోయినా చెప్తారు కేసీఆర్ కిట్లో 5000 కేంద్రమే ఉన్నాయన్నారు లేనేలేవు అచ్చంగా రాష్ట్ర ప్రభుత్వమే ప్రతి పైసా తెలంగాణ ప్రభుత్వమే ఇచ్చిందని చెప్తున్నా దాని మీద మీ స్పందన ఉండదు రోడ్లేసనం మన జమికుంట మున్సిపాలిటీలో హుజూరాబాద్ మున్సిపాలిటీలో ఇంకా 90 పైసలు మాయాసీసీ రోడ్లల్లందరూ జమికుంట మున్సిపాలిటీలో హుజూరాబాద్ మున్సిపాలిటీలో వేసిన డబ్బులు టీయూఎఫ్ఐడిసి నుంచి రాష్ట్రంగా రాష్ట్ర ప్రభుత్వ నిధులు 100 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు ఎస్డిఎఫ్ నుంచి ప్రత్యేకంగా ఇచ్చిండ్రు అది అచ్చంగా రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఇవి వాస్తవాలు ఇయాల ప్రజలను మైమరిపిచ్చి మభ్యపెట్టి నలుగురు నాలుగు దిక్కుల వడి ఒక అబద్ధాన్ని 100 సార్లు ఆడితే చెప్తే నిజమైద్దన్నట్టు అబ్బబ్బబ్బ ఏం అబద్ధాలు చెప్పుడే